అయిపోతావు. ఎట్లా అంటే మనిషిగా ఉన్న మనిషి కూడా నువ్వు పట్టించుకోవడం కానీ ఇది నీది అయిపోతే నువ్వు వెళ్ళిపోతావా? నాది అయిపోతే నేను వెళ్ళిపోతా, ఏం చేయాలి ఇంకా? నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు మాట్లాడిందే మాట్లాడు. నేను నీతో మాట్లాడుకోలేదు కదా. నేను నీతో మాట్లాడుతున్నాను. నువ్వేం ఏం మాట్లాడుతున్నావు నాతో చెప్పు. నేను చెప్పాలనుకుంటాను, నేను నీతో క్లియర్గా చెప్పాను కదా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే మన. థ్యాంక్ యూ. చాలా విలువ. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకోండి. నీతో చెప్పండి అని అదితే ఓవర్ అండి చెప్పండి. వచ్చి ప్రియాంక సింగ్ గారు చెప్పండి. కాదు ఏమనుకుంటున్నాను నా గురించి. నేనా? మానస్ నాగుల్పల్లి గారు. ప్రియాంక సింగ్ గారు చెప్పండి. టూ మచ్ ఏంటండి చెప్పండి? మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? నేను వాష్రూమ్కి రావద్దా? నా హక్కు లేదా? పర్మిషన్ తీసుకొని వెళ్ళాలండి. ఓవరాక్షన్ చేయకు మానస్ ప్లీజ్. చెప్పండి. ఇప్పటికే చాలా టూ మచ్ చేస్తున్నాను. మరి లేకపోతే ఏంటి? అది నీకు తెలుసు. నేను మాట్లాడాల్సింది అయిపోయింది. మాట్లాడడం అయిపోతే నేను మంచిని కాను. అక్కడ నీతో మాట్లాడేదాన్ని మాట్లాడు అని చెప్పాను కదా. మాట్లాడు అంటే మాట్లాడాలంటే నేను నీతో మాట్లాడతాను సన్ని అన్నయ్య. సడన్ గా లేచినండి, వెళ్ళిపోతే అక్కడ ఎలా ఉంటుంది? మాట్లాడడం అయిపోయింది, నేను వెళ్తున్నా. నీకే కాదు, అక్కడ నేను మనిషినే కదా. మరి మంచి అనేక ఒక దీని కూడా లేకుండా లేచి వెళ్ళిపోతే నువ్వు? మాట్లాడడం అయిపోయింది, నేను వెళ్తున్నా అని చెప్పి. నీది అయిపోతే నాదవద్దా? నీది ఏం మాట్లాడాలి చెప్పు. నేను నీతో మాట్లాడాలి. నేను ఇందాక కూర్చుంటా అంటే వద్దన్నా, ఇప్పుడు పోవబ్బా అంటే ఏం కావాలి నీకు? రావాలా వద్దా? పది నిమిషాలు ఆగొస్తా. ఇక్కడ నేను పంచాయతీలో ఉన్నా, 10 నిమిషాలు వస్తా. బట్ నేను నీతో ఇప్పుడే మాట్లాడడం మధ్యలో ఉన్నా, వదిలేసేది. ఇందాక నాదెలా వదిలేసి వెళ్ళిపోయావు? వెళ్ళిపోవచ్చా అండి? ద ఎండ్ అని చెప్పి రాయసలు లేక మీద రాసినట్టు ఏమైనా ఉంటుందా? యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్ అని సిగ్నేచర్ పెట్టి రావాలా? నాకు అర్థం కాదు. నాకు అవసరం లేదు అవన్నీ. మరి నేను నీతో మాట్లాడాలి. ఆలోచించుకో అని చెప్పి వచ్చడం అనేది తప్ప? తప్పు కాదు మనసు. సరే నేను నీతో మాట్లాడుతున్నావు. నీతో మాట్లాడే లేచి వెళ్ళిపోతే నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు అన్నావా లేదా నేను లేచిన తర్వాత మాట? నీలాగే థింక్ చేస్తే ఇది ఏమో మాట్లాడాలి ఉంది. చెప్పు అని చెప్పాను కదా నేను. నేను కూర్చుంటా అని చెప్పు అంటే అవసరం లేదు. నువ్వు అలా మనుషులు విలువివ్వు. మాట్లాడే విధానం ఫస్ట్ అలా లేదు మాన. నువ్వు కూడా ఇంకా అందరిలాగా నువ్వు టంగ్ ట్విస్ట్ చేసి మాట్లాడచ్చు. క్లియర్ గా కనిపిస్తుంది ఎవరు స్టేట్మెంట్స్ ట్విస్ట్ చేస్తున్నారో. మనుషుల్ని మనుషుల్లా ట్రీట్ చెయ్యి అని ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారో తెచ్చుకోండి. మాట్లాడేటప్పుడు గుర్తు తెచ్చుకొని మాట్లాడండి. డోంట్ షౌట్, ఓకే? గుర్తు తెచ్చుకొని మాట్లాడండి. నా ఇష్టం, నా గొంతు నా ఇష్టం. మీరు నా మీద అరిచినప్పుడు లేనప్పుడు నేను అరిస్తే ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీరు అరిస్తే ఒకటి, నేను అరిస్తే ఒకటా? ఇదే కదా మీకు కావాల్సింది.